హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఫ్రైడే రోజు నా బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది వ్లాగ్. అయితే నేనైతే మరి మా హస్బెండ్ అయితే నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారు, మరి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో షేర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6:00 అండి ఇది. సాంగ్స్ వినుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, అంతా నా మేలుకే ఆరాధనయే. హ్యాపీ బర్త్డే నానీ. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ. మా బాబు నా కోసం గ్రీటింగ్ కార్డ్ చేశాడు చూడండి. ఈరోజు నా బర్త్డే అని గ్రీటింగ్ కార్డ్ చేశాడు. ఎంత బాగా చేశాడో చూడండి. నేను పడుకున్న తర్వాత నైట్ చేశాడంట చెప్తున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, గ్రీటింగ్ కార్డు మా మమ్మీ బర్త్డే విషెస్ తయారు చేయడం అనే ఆలోచన రావడమే గ్రేట్. అసలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడండి. గ్రీటింగ్ కార్డు నేను మళ్ళీ పిక్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిల్లల కోసం సేమియా సగుబియం స్వీట్ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ కుకింగ్ వర్క్ అయితే అయిపోయింది. బయట అయితే సౌండ్స్ వస్తున్నాయి, అందుగురించి డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వట్లేదు. వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లో. ఇప్పుడైతే సేమియా సగుబియం స్వీట్ అయితే చేయబోతున్నాను. ఫ్రెష్ అయిపోయాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే బెల్లంతో సగ్గుబియ్యం అండ్ సేమియాలు వేసి పాయసం అయితే చేశాను. మార్నింగ్ అయితే చాలాసార్లు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక ప్రతి క్లిప్ని అయితే నేను ఏం యాడ్ చేయట్లేదు. సేమియా సగ్గుబియ్యం స్వీట్ అండ్ సునుండలు చేశాను కదా మొన్నటి వీడియోలో, అవి ఇంకా బర్త్డే కూడా కలిసి వస్తుంది అనేసి నేను సునుండలు చేశాను. తర్వాత ఇంకా బర్త్డే రోజు ఈ బెల్లంతో సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ బెల్లంతో ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం. అయితే చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు, నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆ స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత, కొద్దిగా చల్లారిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే పాలు అనేది విరిగిపోదండి. చూడండి, బీన్స్ కర్రీ, రైస్ అండ్ చపాతి చేశాను, పిల్లలకు బాక్స్ కట్టేశాను, పులిహోర కూడా చేశాను. చూడండి, సునుండలు కూడా చాలా యమ్మీగా చాలా బాగా వచ్చాయండి. హెల్దీ లడ్డు కదా, చాలామందికి కూడా ఆ వీడియో చూశారు. ఒకవేళ చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. చూడండి, కొద్దిగా చల్లారింది. ఇంకా మిల్క్ అయితే యాడ్ చేశాను. పులిహోర, సగ్గుబియ్యం, సేమియా పాయసం అండ్ సునుండలు. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రమైన మన చక్కని ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా పరిశుద్ధుడా ప్రభుకని గత సంవత్సరములన్నీ మీ కృపాక్షేమముల చేత భద్రపరచి క్షేమంగా ఈ రీతిగా నడిపించింది పొందన అయా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా మీ యొక్క కృపాక్షేమం బిడ్డలతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం దయచేసి అయా మీ అందు ప్రార్థన ఆత్మతో నింపి నడిపించండి నాయన. రీతిగా నా ప్రభా నూతనమైన దయా కిరీటముతో నింపు చిన్నందుకు వందనాలు చెల్లిస్తాను. తన బ్రతుకు దినములన్నీ ప్రభా మీ కృపాక్షేమములే. బిడ్డతో వచ్చుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మాత్రమే మహిమపరచుటకు కృప చూపించమని వేడుకుంటూ మీరు మాత్రం మహిమ పొందమని, బిడ్డను ఆశీర్వదించమని, మంచి జ్ఞానం వేచ్యంతో నింపి నడిపించి బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం ప్రార్థించి బతుమాలు వేడుకుంటున్నాము తండ్రి. అంతే. నువ్వు ఇప్పుడు అక్క
ముగ్గురు బాయ్ తొందర రండి బాయ్. ఫ్రెండ్స్ ఇక పిల్లల్ని అయితే హస్బెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడితో ఆపేస్తాను ఒకవేళ, లేదంటే కంటిన్యూ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఆఫ్ చేసి ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేదంటే ఈ ఒకవేళ పర్వాలేదు 10-12 మినిట్స్ ఉంటే ఇందులోనే యాడ్ చేస్తాను. పరిశుద్ధ వందనాలు స్తోత్రం నాయన, అందరం దేవించండి. రబ్బా 30 సంవత్సరాలు కాపాడి 31 సంవత్సరాలకి 31లోకి ప్రవేశించడానికి మీకు చూపారు నాయన, దీవించండి. ఫ్రెండ్స్ ఇదైతే మా పాప గ్రీటింగ్ కార్డ్ చేసిందండి ఇది. తర్వాత నేను ప్రీవియస్ వీడియోలో, మొన్నటి వీడియోలో చెప్పాను కదా, కంట్రీ డిలైట్ మిల్క్తో తోడు వేసాను, పెరుగు ఎలా ఉంటుందని మీకు షేర్ చేస్తానని. చూడండి చాలా బాగుందండి, వాటర్ వాటర్గా అలా అయితే ఏం లేదు, పెరుగు కూడా టేస్ట్గా ఉంది. మీకు నచ్చితే తీసుకోండి తప్పకుండా. నాకైతే బాగానే ఉన్నాయి మిల్క్ అని అనిపిస్తుంది. ఇంకా పిల్లలు వచ్చారు, సెమ్టూ బుక్స్ ఇచ్చారంట, ఇంకా వాటిని ప్రేయర్ చేసుకొని ఓపెన్ చేసి చూస్తున్నారు. హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేస్తున్నారు, ఆ రోజు పిల్లల్ని తొందరగా తీసుకురమ్మని చెప్పాను. తర్వాత ఈవినింగ్ మేమైతే ఇంకా బయటికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వచ్చి హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఈవినింగ్ నైట్ 8 o'clockకి మేమైతే డిన్నర్కి వెళ్ళాము బయటికి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మరి నా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నానో పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. చూడండి మరి నేనైతే ఇలా చేసుకున్నాను. నా బర్త్డే రోజే మన సతీష్ కుమార్ అన్న ఉన్నారు కదండి, కల్వరి టెంపుల్ పాస్టర్, ఆ బ్రదర్ది కూడా బర్త్డే అండి. కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, లోపలికి అయితే రానివ్వలేదు. అప్పటికి టైం అయితే 8:30 దాటిపోయింది. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, అల్లరల్లరు ఉంది. ఇంకా అక్కడైతే ఫుల్ లైటనింగ్, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాలని చాలా ట్రై చేశాం కానీ ఇంకా వీలైతే కాలేదు, వాళ్ళు కూడా ఇంకా పంపించలేదు. ఇంకా బయట నుండే షూట్ చేసుకొని వచ్చేసాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇక మెయిన్ టెంపుల్కి అయితే, చర్చిలోకి అయితే వెళ్ళనివ్వలేదు. ఇక్కడ జెరూసలేం హాల్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ కూడా. ఇంకా టీవీ ద్వారా, స్క్రీన్ ద్వారా ఇక్కడ వాక్యం వింటారు అనమాట, మెసేజ్ అనేది. ఇంకా అక్కడ ప్లేస్ ఉండకపోతే ఇంక ఇక్కడ అనమాట, ఇక్కడ అక్కడ అలా ఉంటా ఉంటారు. చాలా బాగుంటుందండి కల్వర్ టెంపుల్. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే మా హస్బెండ్ బైబిల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా బైబిల్ తీసుకొని ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మరి మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము ఏంటి అని చూసేయండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, కృతుంగ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ రోబో కూడా ఉందండి, రోబో సర్వింగ్ కూడా ఉంటుందంట. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే లేదు, బట్ వేరే టైంలో ఉంటుందంట. మా హస్బెండ్ చూసారంట, నాకు చెప్పారనమాట. ఫుల్ జనాలు అయితే ఉన్నారండి. ఇంకా మేమైతే ఏం ఫుడ్ తిందామనేసి మేమైతే ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నాము. చూడండి, అక్కడ రోబో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మరి ఛార్జింగ్ లేదో ఏంటో తెలియదు, కానీ ఇంతకుముందు అయితే సర్చ్ చేస్తుంటే చూసారంట మా హస్బెండ్ మాతో చెప్పారనమాట. నాతో అన్నారు చపాతి బటర్ చికెన్ తీసుకున్నాము, తర్వాత రాగి సంకటి తిన్నానండి. నేను ఫస్ట్ టైం తిన్నానమాట, ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. పచ్చడి కూడా దాంతోపాటు కాంబినేషన్ పచ్చడి చేశారండి, సూపర్ అంటే సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. పిల్లలైతే అంతగా తినలేదు, కానీ మా హస్బెండ్ నేనైతే తిన్నాము. ఆల్మోస్ట్ కొద్దిగా మ్యాక్సిమం అయితే కొంచెం అయితే తినగలిగారు మా పిల్లలు. ఇంకా రాగి సంకటి అండ్ ఆ చపాతి తినాలని నా కడుపు నిండేసిందండి. ఇంకా బిర్యానీ అయితే కొద్దిగానే తిన్నాము, బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నామన్నమాట. అలా ఆ రోజు నా బర్త్డే రోజు అయితే ఇంకా డిన్నర్కి ఇలా వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటుంది కదా, ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి హ్యాపీనే ఉంటుంది. ఇలా స్పెషల్ టైంలో వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. తర్వాత వచ్చేటప్పుడు ఇంకా కేక్ తీసుకున్నారు మా హస్బెండ్, తర్వాత ఈ బిస్కెట్స్ తీసుకున్నారండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, టేస్ట్ కూడా అదే విధంగా ఉన్నాయండి. ఇంకా మా పాప నచ్చి కొనిచ్చుకుంది ఈ బిస్కెట్స్ అయితే. ఇంకా ఇది బైబిల్, హస్బెండ్ గిఫ్ట్ కొనిచ్చారని చెప్పాను కదా, ఇది కేక్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కేక్ కటింగ్ వీడియో వస్తుంది, చూడండి. తర్వాత కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా?